సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో టిఫా స్కాన్ తర్వాత మనకి స్కాన్లో ప్రతి ఒక్క అవయవం గురించి ఉంటుంది కాబట్టి అందులోనే భాగంగా మనకి టిఫా స్కాన్ తీసినప్పుడు మెయిన్గా కిడ్నీ వాపు ఉందని చెప్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీకి కిడ్నీ వాపు ఉంది అనేసరికి మనకు టెన్షన్ అవుతూ ఉంటుంది అన్నమాట, ఏమవుతుందో ఏంటో అనేసి. అసలు మామూలుగా ఎంత నుంచి ఎంతవరకు ఉంటే నార్మల్, అండ్ ఇది ఆఫ్టర్ డెలివరీ పోతుందా, అండ్ ఫర్దర్గా ఇది ఎలా ఉంటే మనకి ప్రాబ్లంగా తీసుకోవాలండ్ ఏమైనా క్యూర్ చేసుకోవచ్చా అనే దాని గురించి ఈరోజు టాపిక్ అన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు టిఫా స్కాన్లో మ్యాక్సిమం అందరికీ కూడా ఈ కిడ్నీ అనేది కొంచెం ఎక్కువగా వాపుగా ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా తెలుస్తూ ఉంటుంది. అండ్ లోపల బేబీకి ఏమన్నా అవయవ లోపం ఇలాంటివి ఉన్నా కానీ మనకి మెయిన్గా ఇందులో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో మామూలుగా ఎంతవరకు ఉండాలంటే 4.6 mm నుంచి 5.6 mm వరకు మనకి సైజ్ అనేది ఉంటుంది అన్నమాట. సో దీనికి మించి ఉండేసరికి 5.6 mm కి ఎక్కువ ఉండేసరికి మనకి కిడ్నీ వాపు ఉందని చెప్తూ ఉంటారు. సో 7.0 mm వరకు కూడా నార్మల్గానే పరిగణించవచ్చు. ఎలాంటప్పుడు అంటే మామూలుగా అయితే నార్మల్ రేంజ్ 5.6 mm, కానీ వేరే ఆర్గాన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే మాత్రం 7.0 mm వరకు కూడా నార్మలే అనుకోవాలి. అంతకు మించి 8 and 10 ఇలా ఉందనుకోండి, అప్పుడు డేంజర్ అన్నమాట. సో అలాంటి టైంలో కొంచెం ఆఫ్టర్ డెలివరీ కూడా బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇది ఒక్కటే ఉండి 7.0 mm వరకు ఉండి వేరే ఏ ప్రాబ్లం లేదు, అన్ని అవయవాలు బాగున్నాయి అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం. ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం కానీ ఇంకా దాని తర్వాత అవయవ లోపం ఏదైనా అనిపిస్తే మాత్రం ఇంకా అబార్షన్ చేయించుకోవడం బెటర్ అన్నమాట. సో ఫస్ట్ ఈ కిడ్నీ వాపు అనేది ఇలా ఎందుకు వస్తూ ఉంటుందంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటుంది అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం వస్తూ ఉంటుంది. అండ్ ఫ్లూయిడ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా అవుతూ ఉంటుంది. అండ్ ఉమ్మనీరు తక్కువ ఉండడం వల్ల కూడా ఇది తెలుస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఉమ్మనీరు అనేది తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ కిడ్నీ వాపు ఉంది అని అంటే ఉమ్మనీరు తక్కువగా కూడా ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఉమ్మనీరు అనేది కరెక్ట్గా ఉండి, అండ్ మీరు హెల్దీ ఫుడ్ తీసుకునే, వేరే జెనెటిక్ ప్రాబ్లం ఏం లేకుండా మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ అనేవి కరెక్ట్గా తీసుకొని ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఒకసారి యూరిన్కి వెళ్ళినప్పుడు మనకి సెల్ కానీ లేదంటే ఏదైనా వైట్ డిశ్చార్జ్ కానీ ఇలాంటివి అయినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వెంటనే చూపించుకొని యూరిన్ టెస్ట్ చేయించుకొని ఆ ఇన్ఫెక్షన్ తగ్గించుకొని మనం మెడిసిన్ యాంటీబయాటిక్స్ అనేవి వెజైనాలో పెట్టేవి ఇస్తారన్నమాట. సో ఆ మెడిసిన్ యూజ్ చేసి మీరు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ప్రెగ్నెన్సీలో ఇలాంటి నెగ్లెక్ట్ చేయడం వల్ల బేబీ దాకా ఇన్ఫెక్షన్ అనేది వెళ్తూ ఉంటుంది. సో మెయిన్గా మంచిగా హైజీనిక్గా ఉండాలి, అండ్ దాని తర్వాత ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వేరే జెనెటిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది ఉందా లేదా అనేది క్లియర్ చేసుకొని ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. సో ఈ కిడ్నీ వాపు అనేది మనకి తగ్గించుకోవడం అని అంటే ఆఫ్టర్ డెలివరీ, అంటే టిఫా స్కాన్ నుంచి మళ్ళీ డాప్లర్ స్కాన్ వరకు ఇదైతే సెట్ అయిపోతుంది ప్రాబ్లం. సో మీరు మంచిగా ఫుడ్ ఐటమ్స్, ఫ్లూయిడ్స్ ఇలాంటివి తీసుకొని ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకుంటే మాత్రం తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఇలా ఉండి కూడా వేరే ఆర్గాన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మాత్రం ఇది ఇంకా తగ్గదన్నమాట, ఆఫ్టర్ డెలివరీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా అందరికీ కూడా ఈ మధ్య చాలామందికి ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంది. సో కామన్గా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ లేకుండా అండ్ ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకొని, అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్టే ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మెడిసిన్ కూడా ఇస్తూ ఉంటారు. సో అవి యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ కిడ్నీ వాపు వస్తే మనము స్కాన్ రిపోర్ట్లో భయపడకుండా కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేసే ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.